8480321919. అబ్బా, నీ నంబర్ నాకు తెలుసురా. ఇంత మ్యూజికల్ గా చెప్పేది నేను తప్ప మరెవరు బే లంబు. అది సరే, పొద్దున్నుంచి ఫోన్ చేసి విసిగిస్తున్నావంట, ఏంటి? ఇట్స్ ఆల్ రైట్, నేను చెప్పేది జాగ్రత్తగా నీ మైండ్ లో రికార్డ్ చేసుకో. బ్యాటరీ ఉందా? ఉందిరా, చెప్పు. 42 ఏళ్ల క్రితం ఈ ప్రపంచంలో ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగింది? నేను పుట్టాను. అబ్బో, 32 ఏళ్ల క్రితం నీ జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటో? నేను నీకు స్నేహితుండయ్యాను. ఓహో, 12 ఏళ్ల క్రితం నా జీవితంలో ఒక దారుణం జరిగింది. ఏం జరిగింది? నా పెళ్ళయింది. ఇట్స్ ఆల్ రైట్ రా, రేపు నా దినం. అదే మా ఆవిడ పెళ్లి దినం. మీరు సకుటుంబ సపరివార సమేతంగా రావచ్చు, మాకు విషెస్ చెప్పుకోవచ్చు. ఊరికే చేతులు ఊపుకుంటూ రావడం కాదు, గిఫ్ట్లు ఊపుకుంటూ రండి, పెద్దవి. అలాగే అలాగే, ఇంకేంట్రా విశేషాలు? తొక్కేం కాదు, నీకు ఇన్కమింగ్ ఫ్రీ కావచ్చు, నాకు అవుట్ గోయింగ్ బొక్క. నువ్వు ఫోన్ పెట్టేయి, బ్యాటరీ కట్టేయి. పార్టీకి పెద్దవాళ్ళు వస్తున్నారని అంకుల్ చెప్పారు, కాస్త డీసెంట్ గా బిహేవ్ చేయి. డీసెంట్ గా అంటే ఎలా మమ్మీ? నీలా కాకుండా ఎలాగైనా సరే. చెప్పింది గుర్తుందిగా, ఇప్పుడే వస్తాను మమ్మీ. ఆంటీ! ఏంటి? ఆడదాని పోయి ఉండి మీ ఫ్రెండ్ కి ఇంత ద్రోహం చేస్తావా? నేనేం చేశాను రా? నువ్వు తనతో కారులో రావడం లేదని అమ్మ తెగ ఫీల్ అవుతుంది. దేనికా ఇంత బిల్డప్? నేను వెళ్తాను లేరా అమ్మా, నువ్వు మీ నాన్నతో వెళ్ళండి. ఏ ఇటు జంప్! హలో యంగ్ మ్యాన్. వావ్ అంకుల్, యు లుక్ గ్రేట్. అంకుల్, ఇందులో నేను రావచ్చా? నువ్వు అందులో వెళ్తానంటావా? అలాగే వెళ్ళు వెళ్ళు వెళ్ళు. దెబ్బేసాడు ముసలాడు. అయ్యో, నువ్వు ఎక్కమ్మా. Yes dad. వెనక పిలు వెనక పిలు వెనక పిలు వెనక పిలు వెనక పిలు. ఏ యంగ్ మ్యాన్, పిలిచాడు. ఇలారా అంకుల్, నాకు ఇవాళ డ్రైవింగ్ చేయాలనిపించట్లేదు, నువ్వు ఇందులో రావచ్చు. నువ్వేం ఫీల్ అవుతామా? అతను ఇందులోనే వస్తున్నాడు. యంగ్ మ్యాన్, నీ లవ్ స్టోరీ ఎంత వరకు వచ్చింది? ఆ పిల్ల చాలా స్లో అంకుల్, ఫస్ట్ గియర్ లోనే ఉంది. లవ్ గియర్ ఎప్పుడు వేస్తుందో, నా ఇంటి పేర్లోకి ఎప్పుడు వస్తుందో. యు నో మై లవ్ స్టోరీ? నేను ఆర్మీలో ఉన్నప్పుడు సెలవుల్లో ఢిల్లీ నుండి ట్రైన్ లో వస్తున్నాను. నేనున్న బోగిలోనే భారతి మీ అమ్మ ఫ్రెండ్స్ తో ఉన్నారు. ట్రైన్ 100 కిలోమీటర్ల స్పీడ్ తో ట్రావెల్ చేస్తోంది. భారతిని చూడగానే నా గుండె 150 కిలోమీటర్ల స్పీడ్ తో ట్రావెల్ చేసింది. మా ఇద్దరి లవ్ స్పీడ్ మీ అమ్మ ఎలా నోటీస్ చేసిందో గానీ, స్టేషన్ రాగానే మమ్మల్ని అక్కడే దించేసింది, గుడికి తీసుకెళ్లింది, పెళ్లి చేసేసింది, అదే స్టేషన్ నుంచి ఢిల్లీకి డిస్పాచ్ చేసేసింది. అప్పుడు వర్షాకాలం యంగ్ మ్యాన్. సరే ఓల్డ్ మ్యాన్, మీరు మా అమ్మలాగే స్పీడ్ అయిపోండి. ఎక్కడ గుడి కనపడితే అక్కడ గారాపేస్తాను, మా ఇద్దరు పెళ్లి చేసేయండి. మేము వర్షాకాలంలోనే పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది. ఏం డాడీ, అతను అలా రెచ్చిపోతుంటే చూస్తారా? రెండిచ్చుకోక, ఇంకా చాలా టైం ఉందమ్మా, ఏం కంగారు పడదు. ఏంటి ఆయన ఇచ్చేది నేను తీసుకునేది? ఆయన పిచ్చి మహారాజు, నువ్వు తిక్కలు దానివని తెలుసుకోలేకపోతున్నాడు. అది పెడితే ఏమవుతుందంట, మాక్సిమం నా మాటలు వింటాడు, నాకు మినిమం భయం కూడా లేదు. ఇదిగో మామా, ఇలాగే నీ కూతుర్ని హైదరాబాద్ తీసుకెళ్లి పిల్లల్ని కని స్కూల్లో చేర్పించి తిరిగి వస్తే నీకేమైనా ప్రాబ్లమా? థాంక్స్ మామా, ఇందాక పిచ్చి మహారాజు అన్నాను కదా, మంచి మహారాజే. డాడీ, హావ్ యు గాన్ మ్యాడ్? ఏమైంది మీకు? అతను ఎంత చీప్ గా మాట్లాడుతూ ఉంటే కాంగా వింటున్నారండి. ఏమైంది డాడీ? మిషన్ లో బ్యాటరీ మిస్ అయింది, పట్టుకో. హలో హలో, నమస్తే. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థాంక్యూ. ఏమి బోర్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థాంక్స్ అండి. హ్యాపీ మ్యారేజ్ డే. హ్యాపీ మ్యారేజ్. ఏం లేదు, నీలాగా. విష్ యు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థాంక్యూ థాంక్యూ. అబ్బో బాగా బరువుగా ఉంది. ఏం బుకేలయ్యా చస్తున్నావో, నీ చేతులు లేదా? విష్ యు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థాంక్యూ థాంక్యూ. ఇప్పటిదాకా చిన్న వాళ్ళలో నీదే పెద్ద పెట్టా. విట్టావు అడ్డడ్డడ్డడ్డ, ఎన్నాళ్ళకు వాకు గురించి విట్టలని పిలిచావురా? విష్ యు బోత్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇస్తారమ్మా, పుట్టి చేయనా? గిఫ్ట్ ఏది? ఇందాక యంగ్ మ్యాన్ ఇచ్చిన గిఫ్ట్ నాది. ఇది కదా ఆ విటల్. మీట్ మిస్సెస్ ఉమా, మా ఫ్యామిలీ. నమస్కారం అమ్మా. ఇది నా ఫ్యామిలీ, తెలుసుగా. హలో అంకుల్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థాంక్స్ అమ్మా, నీ పెళ్ళట కదా, పెద్దలు కుదిరిచిన సంబంధం చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషం ఉందమ్మా. ఎనీవే, నువ్వు ఏ యదవును ప్రేమించి ఆ యదవ కోసం పెద్దలు ఎదిరించి రేపు పెళ్ళైన తర్వాత ఆడు యదవన్నారు యదవని తెలిసి అప్పుడు బాధపడే కంటే పెళ్లికి ముందు బెటర్ కదమ్మా. రామ్మా, కాళ్ళ మీద పడు, దీవిస్తాను. రామ్మా, పిల్లా పాపలతోటి, ఫ్లాట్లు ఫ్లాట్లతోటి, కార్లు షేర్లతోటి కలకాలం నువ్వు చల్లంగా జీవిస్తామ్మా. ఇక్కడ లేచిపో, వెళ్ళిపో.
తీవన కాస్త పొడిగైనట్టుంది. నావన్నీ పొడిగి ఒక్కటి తప్ప జుట్టు. సార్ రెడీ సార్, స్మైల్ సార్. ఇది కరెక్ట్ ఫోటో. హలో విట్టి. ఓ డాక్టర్ గారు, హ్యాపీ మ్యారేజ్. లేట్ కమింగ్, బుకే గివింగ్. ఏట్రా ఏం పెట్టావు అందులో? వేడుస్తావని స్కాచ్ బాటిల్ పెట్టించా, నాలుగు పాలు చేసావు. ఆయన అన్ని అంతే, మీరైనా నా గురించి పట్టించుకోండి డాక్టర్ గారు. ఏం చేయనమ్మా, పెళ్ళై 12 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు. పిల్లలు అయితే పట్టించుకోవాల్సింది నేను కాదు, వీడు. అప్పటికి నా పని చేస్తూ ఉన్నాడు కదే, మొన్ననేగా వారం రోజుల పాటు గుళ్ళో దీపాలు వెలిగించింది. గుళ్ళో దీపాలు వెలిగిస్తే పిల్లలు పుట్టరు, గదిలో దీపాలు ఆర్పితే పుడతారు. డే అండ్ నైట్ 20-20 ఆడాలి. 20-20 ఫైవ్ డేస్ మ్యాచ్ అయితేనే అంతంత మాత్రం. హలో, అక్కడేం లేదు, ఇక్కడ ఏమీ లేదు. చాలా సంతోషం రా, లేటుగా వచ్చావు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి.